ప్రైస్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పిల్లరా, 56వ కీర్తన మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి కీర్తన. గొప్ప దైవజనులు ఈ కీర్తన మీద రాగం పెట్టి మనందరికీ చేరువ చేసినటువంటి మంచి గానం మనం ఆలపిస్తూ ఉంటాము. ఈ కీర్తనలో దైవజనుడు లేక రాజైన దావీదు ఆయన ఏ రాగం మీద ఈ కీర్తనను పాడుకున్నాడో మనకు తెలియదు, కానీ రాగం తెలియక మరొక రాగం ఈ పాటలోని మాటలకి అనేక మంది పొందుపరిచి మరి స్తుతిస్తూ ఉన్నటువంటి అనుభవాలు మనకు తెలుసు. ఈ కీర్తనలో చరణాలు చాలా అమూల్యమైనవి, చాలా శ్రేష్టమైనవి కూడాను. మనకెన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పగలిగినవి అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. ప్రాముఖ్యంగా ఒక్కొక్క చరణాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. ఇందులో ఈ 3వ చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రియులారా, చూడండి, దేవునికిని ఈ దైవజనునికిని లేక ఈ రాజైన దావీదుకును మధ్య ఒక అత్యున్నతమైన సహవాస సంబంధం ఉన్నది గనుక స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నాకు భయము కలిగిన వేళ నేను నిన్నాశ్రయించుచున్నాను. చూడండి, పిల్లలు ఏదైనా ఒక విషయంలో భయపడినప్పుడు పరుగు పరుగున ఎక్కడికి వెళుతారు? తల్లి చాటుకి, తండ్రి చాటుకు వెళుతారు. ఎందుకంటే వారికి ఉన్న ఆధారము తల్లిదండ్రులు గనుక. మరి ఈ కీర్తనకారుడు నేను నిన్నాశ్రయించుచున్నాను అని దేవునిని అన్నప్పుడు ఇక్కడ దేవునితో ఆయనకున్న బంధం ఏంటి అనేది మనం గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే నాకు భయము కలిగిన వేళ నా స్నేహితుల దగ్గరికి వెళ్తానని కానీ, ఆప్తులైన వాళ్ళ దగ్గరికి వెళ్తానని కానీ, బలవంతులను ఆశ్రయిస్తానని కానీ కాదు. నిన్ను ఆశ్రయిస్తానయ్యా అని అంటే నాకున్న బలవంతులు, ధనవంతులు, తల్లిదండ్రుల కంటే కూడా నాకు ఆధారం నీవే, నాకు దిక్కు నీవే, నాకు బలము నీవే అనే శ్రేష్టమైన అనుభవాలు ఇందులో మనం నేర్చుకునవలసి వస్తుంది. పిల్లలారా, ఈరోజున మనకెందరో ఉండవచ్చు, కానీ అందరికంటే మిన్న, అందరికంటే శ్రేష్టమైన నీడ, అందరికంటే శ్రేష్టమైన ఆదరణ దేవుని దగ్గర ఉంటుందండి. ఆయనను ఆశ్రయించగలిగితే, లేఖనాల్లో మనం చదివితే ఏం జరుగుతుంది? మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు యూదావారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. పురులారు, చూడండి, ఎవరైతే ఈ భయము కలిగిన వేళ కానివ్వండి, ఏ సందర్భంలోనైనా ఆయనను ఆశ్రయిస్తే ఆశ్రయించిన వారికట ఆయన చుట్టూ నెమ్మదిని కలుగు చేస్తాడట. అందుకే ఈ కీర్తనకారుడు ఆయనను ఆశ్రయించను అనే మాట పలుకుతున్నాడండి. ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తే వేరుగా ఉంటుందేమో, రాజులను ఆశ్రయిస్తే వేరుగా ఉంటుందేమో, బలవంతులను, శక్తివంతులను ఆశ్రయిస్తే అది వేరుగా ఉంటుందేమో, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించినందున నెమ్మది కలుగుతుందంటండి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు నెమ్మది లేకుండా ఎంతకాలం మనం బ్రతుకుతాము? నేను అనకూడదు, కొంతమంది చెప్తుంటారు, నా సంపాదనలో నాకు నెమ్మది లేదండి, నా పిల్లల దగ్గర నాకు నెమ్మది లేదండి, నా కుటుంబంలో నాకు నెమ్మది లేదండి, నా భార్య దగ్గర, భర్త దగ్గర నాకు నెమ్మది లేదండి. ఇలాంటి అనుభవాలు ఎన్నో కదా పిల్లరా. ఒకవేళ మనల్ని కన్నా కొన్నా ఉన్న వాళ్ళ దగ్గర మనకు నెమ్మది లేకపోవచ్చు, ప్రభువుని ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది. అంతేకాదు, ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 18వ వాక్యం చదివితే
అక్కడేం రాయబడి ఉంది? ఈ ప్రకారం ఇశ్రాయేలీలు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. యూదా ప్రజలు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించారంట, తత్ఫలితంగా వాళ్ళు జయమును పొందిరి. సంఖ్యకు సైన్యం తక్కువే, పెద్ద బలము బలగము కలిగిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలతో పోల్చుకుంటే యూదా వాళ్ళు చాలా తక్కువ మందే. అయినప్పటికీ యూదా వాళ్ళే జయము పొందారట. ఎందుకని? వాళ్ళు యెహోవాను ఆశ్రయించినందుచేత. ఏ విషయంలోనైనా మన స్థితి కొంచెమే కావచ్చు, మనకున్న రాబడి కొంచెమే ఉండొచ్చు, మనకున్న స్థితి సామర్థ్యతలు అవి తక్కువే కావచ్చు, కానీ ప్రభువును ఆశ్రయిస్తే నిశ్చయంగా మనకు జయము కలుగుతుంది. విజయముతో మనం తిరిగి రాగలుగుతాం, విజయముతో ప్రభువును స్తుతించగలుగుతాము, జయ జీవితం మన సొంతమవుతుంది. విజయుడైన యేసయును స్తుతించగలిగిన వ్యక్తిత్వం మన వశం అవుతుంది. మరి ఈరోజు జయము మనకు కావాలి. అందుకే కీర్తనకారుడు, నాకు భయము కలిగిన వేళ నేను ఆయనను ఆశ్రయించి తిని, లేక ప్రభువా నిన్ను ఆశ్రయించాను అంటున్నాడు. ఎందుకు అనంటే ఆ జయము ఆయన మూలముగా కలుగుతుంది కనుక, ఆయనను ఆశ్రయించిన వారికి జయం ఇస్తాడు కనుక. ఇంకొక మాట కూడా ఇదే దినవృత్తాంతాల 2:26 మనం చదివినప్పుడు, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను, స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆయనను ఆశ్రయించిన వారికి వృద్ధి కలుగుతుందట, అభివృద్ధి. ఆయనను ఆశ్రయిస్తే ఎన్ని మేలులు ఉన్నాయో చూడండి. నెమ్మది కలుగుతుంది, జయము కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. ఏది చేసినా ఏది ప్రారంభించినా అందులో అభివృద్ధిని మనం చూడగలుగుతాం. ఈరోజు మన కన్నీళ్ళు అవే కదా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అక్కడే సంవత్సరాలు గతించిపోతున్నాయి, ప్రగతి కనిపించట్లేదు. కష్టం కనిపిస్తుంది, ప్రతిఫలం కనిపించట్లేదు. శ్రమ పడుతున్నాం, రెక్కలు మొక్కలు చేసి రక్తం ఆవిరి చేస్తున్నాం, కానీ చిన్ని చేతులలో చిల్లర పైసలు కూడా మిగలట్లేదు. ఇది మన ఆవేదన. అయితే యెహోవాను ఆశ్రయిస్తే అభివృద్ధి కలుగుతుందట. అందుకే కీర్తనకారుడు, నాకు భయము కలిగిన వేళ నేను నిన్ను ఆశ్రయించి తిని. అవును నా ప్రియ సహోదరులారా, ఆయనను ఆశ్రయించిన వానికి కలిగే దీవెనలు ఇలా ఉన్నాయి. ఇకపోతే ఈ కీర్తనలో మరొక చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే 8వ చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును గదా. ప్రియులారా చూడండి, ఈ కీర్తనలో 2వ అనుభవం ఏంటంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో. అంటే నేను కన్నీళ్ళు కార్చాను, నేను నీ సన్నిధిలో విన్నపించుకున్నాను, ప్రార్థించుకున్నాను. నేను ఆ కన్నీళ్లతో చేసిన ఆ ప్రార్థనే, లేకపోతే ప్రార్థనలో ఉన్న ఆ కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే, అవి మరువబడవు కదా, ఆ కన్నీళ్ళు వ్యర్థం కావు కదా. నేను కన్నీళ్ళు కార్చిన ఆ అనుభవం నీ మదిలో అది తుడిచిపెట్టబడేది కాదు కదా, నీ జ్ఞాపకాలలో ఉంటాయి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. మనకు ధైర్యము స్థైర్యం ఎప్పుడు కలుగుతుందంటే, నా ప్రార్థన దేవుని సన్నిధిలో మరువబడదు అనే ధైర్యం మనకున్నప్పుడు మనం క్షేమంగా సంతోషంగా ఉండగలుగుతామండి. లేదు ఏదో గోడకు చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటున్నాం అనుకోండి, ధైర్యం ఎలా కలుగుతుంది? లేకపోతే ఒక చెట్టుకో పుట్టుకో మనం చెప్పుకుంటున్నట్లుగా ఉన్నామనుకోండి, మనకు ఆ కార్యం జరుగుతుందనే విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది? మనకు ధైర్యం ఎలా కలుగుతుంది? క్షేమం ఎలా కలుగుతుంది? సంతోషంగా మనం ఎప్పుడు ఉండగలుగుతాము అనంటే, నా ప్రార్థన మరువబడదు, నేను కార్చిన ఈ కన్నీళ్ళు వ్యర్థము కావు, నా దేవుని కవిలిలో లేకపోతే ఆయన బుడ్డిలో దాచి ఉంటున్నాడు అంటే ఆయన జ్ఞాపకాలలో వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు, అవి ఆయన ఎదుట ఉన్నాయి. కొంతమంది కొన్ని
మర్చిపోతామేమోనని ఏం చేస్తారో తెలుసండి, దానికి బదులు ఏదో ఒకటి జోబులో వేసుకుని వెళ్తారండి. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు బజార్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతామేమోనని ఏదైనా కొనుక్కొని రావాలంటే దానికి బదులుగా చిన్నది ఏదో ఒక కాగిత ముక్క కానీ పేపర్ కానీ లేకపోతే చిన్నది ఏదైనా జోబులో వేసుకుంటారు, ఎందుకంటే దాన్ని చూడగానే అది గుర్తుకొస్తుందని. నాకు కొంతమంది తెలుసండి ఇట్లాంటి వాళ్ళు. లేదా పెన్తో చేతి మీద ఒక మార్క్ వేసుకుంటారు, చేతి మీద ఒక మార్క్, ఎందుకంటే దాన్ని చూడగానే ఓహో ఫలానా వస్తువు కొనుక్కొని వెళ్ళాలి కదా అని జ్ఞాపకం కొరకు. అలాగైతే మన కన్నీళ్లను బుడ్డులో పెట్టున్నాడట ఆయన, ఎందుకంటే దాన్ని చూడగానే మనము దేవునితో చేసిన మనవి జ్ఞాపకం రావడానికి. నిశ్చయంగా ఆయన కార్యం చేస్తాడు. మనం దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నాము, దేని నిమిత్తమైతే కన్నీళ్లు కారుస్తున్నాము, దేని నిమిత్తమైతే ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము, ఏది మరువబడదు, తగు కాలమందు ఆయన వాటిని సఫలం చేస్తాడు. జ్ఞాపకము చేసుకున్నటకే ఆ కన్నీళ్లను ఆయన దాచిపెట్టి ఉన్నాడట. నా ప్రియమైన సహోదరులారా, ఒకవేళ కొంచెం ఆలస్యం కావచ్చు, ఆ ఆలస్యం కూడా మన ఆశీర్వాదం కొరకే. మనకు ఎప్పుడు అనుగ్రహించాలి, ఎలా అనుగ్రహించాలి అనేది దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందండి. మన మీద జ్ఞానవంతులం అయిపోయి దేవునికి జ్ఞానం లేనట్టుగా మనం ప్రవర్తించకూడదు. మన మీద గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా అందులో నా దీవెన ప్రభు ఆలోచిస్తున్నాడు, నా క్షేమాన్ని ప్రభు ఆలోచిస్తున్నాడు అనే విశాలమైన హృదయంతో మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఇంకొక మాట, ఈ కీర్తనలో నేను మీకు జ్ఞాపకం చేయదలిస్తే అది 12వ చరణం. చాలా శ్రేష్టమైన చరణం అండి. ఈ 12వ చరణంలో ఏమంటాడంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు. స్తోత్రం, దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. ఎంత శ్రేష్టమైన మాటలు ఈ పాటలో పెట్టాడు చూడండి. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఇక్కడ మరణం నుండి తప్పించావు, జారిపోకుండా నా పాదములను తప్పించావు. ఎందుకంటే జీవపు వెలుగులో నీ సన్నిధిలో నేను సంచరించున్నట్లు. దేవుని సన్నిధిలో, జీవపు వెలుగులో నీ సన్నిధిలో నేను సంచరించాలి. ఈ ఆశ ఎంతమందికి ఉందండి? నేను నా దేవుని సన్నిధిలో సంచరించాలి, నేను నా దేవుని సన్నిధిలో తిరగాడాలి, నేను నా దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధికి నేను పరుగులు తీయాలి అనే కాంక్ష ఈరోజు ఎంతమందికి ఉంటుందండి? పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో వాక్యం చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కనబడుతున్నారు. ఇంట్లోనే కూర్చొని దేవుని వాక్యాన్ని వింటే బాగుంటుంది అని ఆశపడేవాళ్ళు కనబడుతున్నారు. అయినా వారం వారం రోజు రోజు వాక్యం వినాల్సినంత అవసరం ఏముంది? బైబిల్ చదువుకొని వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుంటే ఏమైపో సరిపోతుంది కదా? సంవత్సరానికి ఒకసారి మనం దేవుని మందిరానికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని తలంచే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. కానీ ఒక ఆత్మీయుని మనసులో చూడండి, మరణము నుండి నన్ను తప్పించింది, జారి పడిపోకుండా నా పాదములను తప్పించింది, జీవపు వెలుగులో నీ సన్నిధిలో నేను సంచరించున్నట్లు. మన పాదములు దేవుని మందిరములో నిలపాలండి, మన పాదములు ఆయన సన్నిధిలో సంచరించాలండి, మన పాదాల సంవడి ఆయన సన్నిధిలో వినబడాలండి, ఆయన గుమ్మము దగ్గర మన పాదాలు మోపాలండి. అది ఆశీర్వాదకరం, అది దీవెనకరమైన అనుభవం అండి. మరి ఈరోజున ఆ దేవుని సన్నిధి మీద ఉన్న ఆ మక్కువను మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, ఆయన సన్నిధిలో నేను సంచరించాలి, అక్కడ ఆయన స్వరూప దర్శనము చేత నేను సంతృప్తి చెందాలన్న కోరిక మన హృదయంలో కలగాలండి. అది ఎంతో దీవెనకరం. ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు భక్తుని నోట మనం వింటాము. ఆ రీతిగా ప్రభు మనల్ని కూడా ఆయుతపరిచి దీవించుడుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి, మా పితృడైన దావీదు పలికిన ఆ పాటలోని మాటల్ని మేము తలపోసుకోవడానికి ఇచ్చిన మంచి సమయం కొరకాయి నిన్ను స్తుతిస్తున్నాను. నాయనా, మేము మూడు విషయాలు తలపోసుకుంటూ వచ్చాము. దావీదు నిన్ను ఆశ్రయించాడు,
అలాగే ఆయన కన్నీళ్లు మీ కవిలిలో దాచబడి ఉన్నాయని విశ్వసించాడు. ఆ రీతిగానే నీ సన్నిధిలో సంచరించాలని కోరిక కలిగి బ్రతికాడు. అలాంటి అనుభవాలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని తీర్మానం చేసుకుంటున్నాము. ప్రభువా, ఈ తీర్మానాలని మీరు స్థిరపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీచులు సమర్పించుకుంటూ నీ సన్నిధిలోని సంతోషాన్ని, నీ సన్నిధిలోని ఆనందాన్ని మేము అనుభవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నిన్ను ఆశ్రయించిన వానికి నెమ్మది కలుగుతుందని, జయము కలుగుతుందని, వృద్ధి కలుగుతుందని మేము ధ్యానిస్తూ వచ్చాము. అవును, మా ఆశ్రయం నీవు కనుక మిమ్మల్ని ఆశ్రయించి ఆ దీవెన మేము పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీచులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి దీవించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.